ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి. నేను మీలాగే వుడ్ పాలిష్ సంబంధించిన వీడియోలో ఏమైనా తెలుగు దొరుకుతాయని చూశాను. అక్కడ ఎవరో ఒక పిల్లడేమో వుడ్ ఫిన్ అయితే యూజ్ చేయండి అని చెప్పాడు, బట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత ఇంకో ఒక భయంకరమైన చిట్కాని అయితే నేను చూశాను ఫ్రెండ్స్. అదేంటంటే ఆమె ఆంటీనా అవునో నాకైతే తెలియదు, ఆయన చెప్పిన చిట్కా ఏంటంటే తలకి పోసుకునే నూనె ఉంటుంది కదా, దాన్ని దూదితోనో కాటన్ గుడ్డతోనో తీసుకెళ్ళి మంచాలు, దివానా కాట్ సెట్లు, దాల్పంద్రాలు ఇవన్నీ పూసేయమన్నారు. బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక 4 రోజులు, కానీ 5వ రోజు ఏమవుతుంది తెలుసా, అంతకుముందు పూత పూసింటారు కదా దాన్ని కూడా పడికి లాగేస్తుంది, ప్యాచెస్ పడిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి అటువంటి భయంకరమైన ఆడవారి చిట్కాని అస్సలు పాటించకండి, ఓకే? ఇది నా విన్నపం. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం, సో డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, ఓకే? సో ఫ్రెండ్స్, ఇంట్లోనే వుడ్ పాలిష్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సింది 3 వస్తువులు ఫ్రెండ్స్. అందులో ఏదైనా కంపెనీ యొక్క వుడ్ పాలిష్, ఓకే? నేను ప్రస్తుతానికి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ యొక్క టచ్ వుడ్ అయితే కొనుక్కున్నాను. దీని యొక్క కాస్ట్ వచ్చి నాకు 250 రూపీస్ పడింది, ఎంఆర్పి 264 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఒక పెయింటింగ్ బ్రష్, దీని యొక్క కాస్ట్ 15 రూపీస్ ఉంది, ఓకే? అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదొక థిన్నర్, ఓకే ఫ్రెండ్స్? మార్కెట్లో దీనికి టార్పెంట్ ఆయిల్, ఎనామిల్, థిన్నరు, ఎన్సి థిన్నర్ అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇది ఆయిల్ బేస్డ్ పెయింట్ కాబట్టి, ఆయిల్ బేస్డ్ పాలిష్డ్ పెయింట్ కాబట్టి మీరు ఎనామిల్ థిన్నర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్సి థిన్నర్ అనుకోండి, అదే ఆటోమొబైల్ సెగ్మెంట్స్లో అయితే మనం యూజ్ చేస్తాం, ఓకేనా? సో దీని యొక్క కాస్ట్ వచ్చి నాకు 30 రూపీస్ పడింది, నిజానికి 20 ఫ్రెండ్స్. నేను కొంచెం స్టైల్గా వెళ్ళాలని చెప్పేసి మార్వాడలు టంగని రేట్ పెంచేశారు, ఓకే? సో దీని గురించి కొంచెం పెద్దది 400ml 40 రూపాయలు, అది తీసుకోండి, ఓకేనా? సో ఓవరాల్గా ఫ్రెండ్స్ నాకు ఖర్చు అయింది అరౌండ్ ఎంత అంటే అరౌండ్ 300 రూపీస్ అయితే నాకు ఓవరాల్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి, ఓకే? నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏదైతే పాలిష్ వేయాలనుకుంటున్నారో, సో ప్రజెంట్ దివాన కట్ అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ఇటువంటి బ్రష్తో క్లీన్గా డస్ట్ అయితే తీసేసేయండి. కావాలంటే డస్ట్ రాకపోతే వాటర్లో అద్దైనా సరే ఆ డస్ట్ని మొత్తం తీసేసి డ్రై అప్ చేసేసండి ఒక రోజు ముందే, ఓకేనా? సో ఇక నెక్స్ట్ చేయాల్సిందల్లా ఈ టిన్ యొక్క క్యాప్ ఓపెన్ చేసేసి ఏదైనా బౌల్లో 60-70 ml క్వాంటిటీని తీసుకోండి, ఓకే? సో మీరు రోజువారీలో ఒక పొట్ట టీ తాగుతారు కదా, అంతే క్వాంటిటీ ఆ బౌల్లో వేసుకొని ఇంకా తీసామా, బ్రష్ ఎత్తుకొని దాంట్లో అద్దినామా, డైరెక్ట్గా దివానా కాటికి పూసామా, ఓకేనా? దివానా కాటికి ఒక కోటికి మనకి 70 ml ఖర్చు అవుతుంది. అదే క్వీన్ సైజ్ బెడ్ అనుకోండి 120 ml, ఓకే? కింగ్ సైజ్కి అయితే ఒక 150 ml అనేది ఖర్చు అవుతుంది, ఓకే? మీకు అప్పుడే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మరి ఈ థిన్నర్ ఎందుకు, ఓకే ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, బయట పనిచేసే వాళ్ళు కమర్షియల్గా పనిచేస్తూ ఉంటారు. సో దీని యొక్క పనిదనం ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టచ్ వుడ్ కానీ పాలిష్ పెయింట్స్ కానివ్వండి చాలా హై క్వాలిటీగా ఉంటాయి, చాలా అడ్హెసివ్గా ఉంటాయి, ఓకే? జిగట జిగటగా ఉంటాయి క్వాలిటీగా. సో ఆ క్వాలిటీని కాస్త తగ్గించడానికి ఇటువంటి థిన్నర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఎలా వేస్తారు అంటే క్వాంటిటీ, ఒకవేళ ఇది 100 ml తీసుకున్నాం అనుకోండి, ఇది 10% అనేది దాంట్లో మిక్సప్ చేసి కొట్టేస్తారు. సో ఇది ఏం చేస్తుంది, స్మూత్నెస్ని పెంచేస్తుంది, ఓకేనా? స్మూత్నెస్ని పెంచడం వల్ల లేయర్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇది వేయడం వల్ల బ్రష్ ఒక 10 నిమిషాలు పని చేయకుండా ఉండింది అనుకోండి గట్టిగా అయిపోతుంది, ఎందుకంటే అడ్హెసివ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. సో ఇది వేయడం వల్ల ఏమవుతుంది అంటే అది బిన్నె గట్టి పడకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఒకవేళ పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, అదే బ్రష్ని క్లీన్ చేయడానికి ఈ థిన్నర్సే యూస్ చేస్తాం, ఓకేనా? సో అదే ఫ్రెండ్స్ ఈ యొక్క థిన్నర్ యొక్క యూజెస్, ఓకేనా? సో యాక్చువల్గా మీరు ఇది కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేదంటే మీ ఇంట్లో కిరోసిన్ ఉందనుకోండి అది కూడా సరిపోతుంది, ఎందుకంటే కిరోసిన్ని ఎన్నో ఫ్రాక్షనల్స్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా చేయడం ద్వారా వచ్చినట్వే ఈ యొక్క థిన్నర్స్ అనేది, ఓకేనా? సో కంపెనీస్ డైరెక్ట్ కిరోసిన్ వేస్తే బాగుండదని చెప్పేసి అది కొంచెం ఆర్డర్ స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని యొక్క స్మెల్ తగ్గించి మార్కెట్లో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్తో అనేది రిలీజ్ చేశారు, ఓకేనా? సో దీనివల్ల యూజ్ కూడా ఏం లేదు, ఇది లేకపోతే ఏముంది, కిరోసిన్ యూజ్ చేసుకోండి, ఓకేనా? అదైతే మాకు ఇంకా కాస్ట్ అయితే తక్కువ, చాలా బాగా ఎఫిషియెంట్గా కూడా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు ఏదో ఒక వస్తువుకి అయితే కోట్ కొట్టింటారు కదా, సో కోట్ అయిన వెంటనే బ్రష్ తీసుకొని థిన్నర్లోనో కిరోసిన్లోనో ఓ 10-15 నిమిషాలు నానివ్వండి. సో నానిందంటే ఇక్కడ ఉండే జిగట మొత్తం వెళ్ళిపోతుంది, ఆ డెవ్సెస్ అంతా క్లియర్ అయిపోయి ఈ బ్రెజిల్స్ లోపల వీలైతే గుడ్డతో క్లీన్ చేసేసి పక్కన పెట్టేసేయండి. దీని యొక్క ఒరిజినల్ పొజిషన్కి అది తిరిగి అయితే మళ్ళీ వచ్చేస్తుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు కిరోసిన్ అని చెప్పాను కదా, అది మీకు దొరకకపోవచ్చు మార్కెట్లో. సో థిన్నర్ అయితే మనకి ఈజీగా దొరుకుతుంది, అది మీ చాయిస్ ఫ్రెండ్స్. కిరోసిన్ థిన్నర్ అనేది మీరు డిసైడ్ అవ్వండి, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది పెద్దగా ఏం లేదు. సో వీటి గురించి పక్క పెట్టేద్దాం. సో ఇక మిగిలింది డ్రైయింగ్ గురించి, ఓకేనా? డ్రైయింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఫస్ట్ కొట్టాక అది 4-5 గంటల్లో ఆరిపోతుంది ఫ్రెండ్స్, ఒక ఫ్యాన్ గాలికే, ఓకే? ఇంట్లో కొడితే
అదే మీరు కొంచెం బయట వరండా దగ్గర కొట్టారనుకోండి, 2 నుంచి 3 గంటల మధ్యలో ఆరిపోతుంది ఒక సన్లైట్లో. ఓకేనా? సో ఓవరాల్గా ఆరిపోయే విధానం అయితే అది కంపెనీ ప్రకారము 2 కోట్లు వేయడానికి 16 నుంచి 18 గంటలు వెయిట్ చేయమన్నారు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే, ఈ రోజు మీరు 10 గంటలకు స్టార్ట్ చేశారు ఫస్ట్ కోట్ అనుకోండి, వెంటనే మరుసటి రోజు అదే 10 గంటలకు స్టార్ట్ చేయండి. ఓకేనా? ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే? సో అలా చేయడం వల్ల ఒక క్వాలిటీ గ్లాసీనెస్ అనేది క్లియర్గా మెయింటైన్ అవుతుంది. మీరు గ్యాప్ అయితే ఇవ్వకండి, ఈరోజు ఒక కోట్ కొట్టి 5 రోజుల తర్వాత సెకండ్ కోట్ కొట్టడం మళ్ళీ చేయకండి. ఎందుకంటే డస్ట్ అనేది పూర్తిగా చేరిపోయింది అనుకోండి, మళ్ళీ బ్రష్ ఎత్తుకొని తోముకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంట వెంటనే 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి కొట్టేసిండి. ఓకేనా? సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు అయితే చూశాను, వాళ్ళ మెథడాలజీ నాకు కొంచెం సరిగ్గా అయితే అనిపించలేదు. ఈ మెథడ్ అనేది ఒక ఇద్దరు ముగ్గురు కనుక్కొని నేను సొంతంగా యూస్ చేసి అప్లై చేసి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. తెలుగులో వీడియోలు లేవు ఫ్రెండ్స్, అందుకనేసి ఈ వీడియో మీకు కొంత మాత్రం పనికొస్తుందని నా నమ్మకం. ఓకే? సో ఫ్రెండ్స్ ఇంకోటి టిన్నర్, సారీ ఈ టిన్ ఉంది కదా, ఇక్కడ నాకు లీకేజ్ అనేది కనిపిస్తుంది. వన్స్ యూస్ చేశాక ఇలా లీక్ వస్తుంది అంటే దీంట్లో ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది. ఓకేనా? అలా జరిగింది అంటే అది నాకు తెలిసి గట్టిగా అయిపోతుంది పూర్తిగా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఏదైనా మంచి థమ్స్అప్ బాటిల్ తీసుకొని స్ట్రాంగ్గా ఉండేది ఈ పాలిష్ మొత్తం దానిలో షిఫ్ట్ చేసేసి బాగా లాక్ చేసేసి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, అలా లాక్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి మీరు 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కోట్ కొట్టాలనుకోండి, అప్పుడు కూడా మీకు పనికి వస్తుంది. ఓకేనా? సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇన్ఫర్మేషను. దీంట్లో ఇంకేమైనా మిస్ అయింటే మీరు కమెంట్ చేయండి, వీలైతే నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తాను. ఇంకోటి నా ఛానల్ లోపల ఒకసారి లోపల విజిట్ చేయండి, ఇంకేదైనా వీడియోస్ మీకు పనికొస్తుందేమో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, హోప్ A to Z ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటున్నాను. నచ్చితే చెప్పండి, మీకు నా చిట్కా నచ్చిందా, ఐ మీన్ నా మెథడాలజీ నచ్చిందా, లేదంటే అవ్వ చిట్కా నచ్చిందా, ఒకసారి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఓవరాల్ ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.